మన జగనన్న సురక్ష ఇవాల ఆరోగ్య సురక్ష రేపు మనల్ని ప్రజల దగ్గరికి వెళ్తున్నాం ఎందుకో తెలుసా ఒక పేదవాడి జీవితం పేదవాడిని చూసి కన్నీరు కార్చారు తప్ప ఆ జీవితాన్ని మార్చాలని ఆలోచన చేయనటువంటి అనేక మంది పాలకులకు కనువిప్పుగా ఇవాల పేదవాడి ఇంట జగనన్న 2019 లో వెలిగించినటువంటి దివ్వే కాంతినిచ్చింది అది ప్రజవరిల్లాలి పైకి రావాలని ఆలోచన చేస్తూ 2 మినిట్స్ ఆలోచన చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్ళే ఒక కార్యాచరణకి కార్యోన్ముఖులమై శక్తివంతులమై ప్రజల దగ్గరకు మన పాలకుడు మనకిచ్చిన బలాన్ని ప్రజలకు పంచేటువంటి ఈ కార్యక్రమంలో రెండే మాటలు ఇవాల నేను ఒక ఉదయం పేపర్లో చూశాను ఎనవల రాఘకృష్ణుడు తెలుగుదేశం అధికారంలోకి వస్తే కులగణన చేస్తాడట అంటే తెలుగుదేశం పార్టీ కళ్ళుండి చూడలేదు చెవులుండి వినలేదు వాస్తవం తెలియదు ఎందుకంటే నీకు అవకాశం లేదు బాబు రామకృష్ణుడు గారు ఎందుచేత ఈ రాష్ట్రంలో బీసీల బంధువు పాలకుడు బీసీ బిడ్డ పాలకుడు బీసీల కోసమే అవతరించినటువంటి పాలకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నిన్ను ఒకడు అడుగుతున్నాను ఈ వేదిక మీంచి నువ్వు ఎప్పుడైనా బీసీల జీవితాలు మార్చడానికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తరహా నీ పాలకుడు ఆలోచించాడా లేదని నీ ఆత్మసాక్షిని అడుగు బీసీ బిడ్డలు చదివితేనే ఎదుగుతారని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి చదువు ఒక్కటే పేదవాడి జీవితానికి ఆయుధమని ఆలోచన చేసి ఫీజీ రియంబర్స్మెంట్ ఇస్తే 2014 లో మీ నాయకుడు ఎప్పుడు చేయలేదు ఫీజీ రియంబర్స్మెంట్ గురించి 2014 లో అన్న ఒక నిమిషం 2014 లో తన కాలేజీలకు ఫీజులు పెంచేశాడు ఫీజు రియంబర్స్మెంట్ తగ్గించేశాడు ఇవాళ మా నాయకుడు సగర్వంగా చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన బిడ్డ నుండి పండు ముద సెలవు వరకు ఆలోచన చేశాడు విద్య ఒకడే ఆయుధమని వారందరికీ పంచాలని ఆలోచన చేసి పంచుతా ఉంటే ఇవాళ నువ్వు కులగణన గురించి మాట్లాడుతున్నావు April 11 ప్రారంభించావు అధికారులతో కమిటీ వేశావు తొందరలో పూర్తి చేస్తాం బీసీల కోరిక వాళ్ళ మనసులో అనుకుంటే తీర్చే నాయకుడే జగన్ జై జగన్ జై జగన్ జై జగన్.